ఇది కొంచెం ఇంపార్టెంట్. బయట కరోనా కేసులు ఎలా ఉన్నాయో చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి. అలాంటి సమయంలో రేపు జూలైలో వర్షాలు పడి జలుబులు మొదలైతే ఏది కరోనా జలుబో ఏది మామూలు జలుబో తెలియక హైరాణ పడి డాక్టర్ల మీద వెళ్ళి పట్టడం కన్నా మనం బాధ్యతగా ఇమ్యూనిటీని పెంచుకోవాలి. మన పెద్దలు ఏం చెప్పారు వినండి. 10 లవంగాలు 10 మిరియాలు తీసుకోండి, పెనం మీద వేయించుకోండి. నూనె చేయించుకునేరు, మామూలుగా వేయించుకోవాలి నూనె లేకుండా. వేయించుకున్న తర్వాత మిక్సీలో పొడి చేసుకుని దాన్ని ఒక డబ్బాలో పోసి పెట్టుకోండి, చిన్న డబ్బాలు. తర్వాత ఒక గ్లాసు పాలు తీసుకొని ఆ పాలల్లో ఇందాక పొడి చేసుకున్నాం కదా ఆ పొడి 1/2 స్పూను, పసుపు 1/2 స్పూను, అంత బెల్లం ముక్క, రవ్వంత అల్లం, కొంచెం శొంఠి వేసుకొని సిమ్ములో 10 నిమిషాలు బాగా మరగబెట్టాలి దాన్ని. ఇవన్నీ వేసే మరగబెట్టాలి. తర్వాత ఆ పాలు వేడివేడిగా తీసుకోవాలి. ఇది వారానికి 2 సార్లు తీసుకుంటే ఇమ్యూనిటీ బాగుంటుంది. ఒకవేళ జలుబు చేసిందనుకోండి, ఇదే మిశ్రమాన్ని మనం రోజుకు 2 సార్లు తీసుకుంటే జలుబు టప్పును తగ్గిపోద్ది. అప్పుడు జలుబు తగ్గుతుంది.